హలో గుడ్ మార్నింగ్ సో ఈరోజు బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను అండ్ మా ఆపిల్ సైడర్ వెనిగర్ ప్లస్ లెమన్ వాటర్ రెడీ అయిపోయాయి సో తాగుతూ పితో మాట్లాడదామని మేము ముందుకు వచ్చాను సో అదన్నమాట చాలా రోజుల తర్వాత బ్లాగ్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు సో ఇప్పుడైతే హడావడి స్టార్ట్ అన్నమాట అందుకే నేను మ్యాక్సిమం మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ చేయట్లేదు బ్లాగ్స్ని ఎందుకంటే లేట్ అయిపోతుంది నేను హడావడిగా చేసుకుంటూ ఉంటాను మధ్యలో ఇలా మాట్లాడాలన్నా లేకపోతే కెమెరా పెట్టాలన్నా కుదరట్లేదు సో పాలైతే కాస్తున్నాను ఇంకా చాక్ ఏమో వాకింగ్కి వెళ్ళింది సో తీసుకెళ్ళారు సో అది వచ్చేలోపు పాలు కాచించాలి అండ్ ఉప్మా రెడీ చేయాలి ఇవాళ బ్రేక్ఫాస్ట్కి అండ్ వంకాయ కోడిగుడ్డు ప్రాన్ చేస్తున్నాను లంచ్కి సో అది ఎగ్స్ కూడా బాయిల్ చేస్తున్నాను సో లోపల తాగేసిన తర్వాత వెంట వెంటనే అన్నీ స్టార్ట్ చేసేయాలి టైం సరిపోదు సో అందుకని తర్వాత మళ్ళీ మాట్లాడతాను మళ్ళీ జిమ్కి వెళ్ళాలి కదా ఓకే బాయ్ సో ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను సో ఉప్మాలో కూడా నేను చాలా చాలా ఎక్స్పర్ట్ని అయిపోయాను ఈజీగా సింపుల్గా చాలా టేస్టీగా కూడా వస్తుంది ఆల్రెడీ షేర్ చేశాను కాబట్టి అండ్ విస్మై ఫుడ్లో చేసిందే అండి సో చూసారు కదా ఇప్పుడు నేను కర్రీ చేస్తున్నాను ఈ కర్రీ నేను మీతో షేర్ చేస్తాను ఇదేంటంటే వంకాయ కోడిగుడ్డు ప్రాన్ కర్రీ ఇది చాలా చాలా మంచి కాంబినేషన్ అండి ప్రాన్తో డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేసి చూడండి ఎస్పెషల్గా ఇది మా ఫేవరెట్ అనమాట అండ్ ఆ రోజు కర్రీ కూడా చాలా 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 బాగా వచ్చింది సో ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఆయిల్లో కొంచెం పసుపు అలాగే కొంచెం కారం వేసుకుని తర్వాత బాయిల్ చేసిన ఎగ్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి చాలామంది బాయిల్డ్ ఎగ్స్ అలా వేయకండి అని అంటున్నారు కొంతమందికి తెలియకపోవచ్చేమో బట్ మనం ఘాట్లు పెట్టేస్తే ఎగ్స్కి మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఒకవేళ ఘాట్లు పెట్టకపోతే అవి పగిలిపోయి పేలిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో చాలామంది పేలిపోతాయి అలా వేయకండి అని అంటున్నారు బట్ ప్రాబ్లం ఉండదు అలా ఘాట్లు పెడితే మనకి ఆ కారం అది కూడా బాగా పడుతుంది అండ్ అలా పేలిపోయే ప్రాబ్లం కూడా ఏమీ ఉండదన్నమాట సో ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో కొన్ని ఆనియన్స్ వేసుకోండి సో ఈ ప్రాసెస్ అనేది నేను సిమిలర్గా చేసేదాన్ని ఇది వరకు బట్ కొంచెం కొంచెం చేంజెస్ చేశాను దేని తర్వాత ఏది వేస్తే కరెక్ట్గా ఉంటుంది అనేది ఇప్పుడు నాకు ఇంకా క్లియర్గా అర్థమైందని చెప్పచ్చు ఎందుకంటే నేను ఇది వరకు ఆనియన్స్ వేసిన వెంటనే సాల్ట్ వేసేదాన్ని ఉప్పు వేసేదాన్ని మీకు తెలిసిందో గుర్తుందో లేదో బట్ ఇప్పుడు అలా వేయట్లేదు ఇప్పుడు నేను ఆనియన్స్ వేసిన వెంటనే పసుపు వేస్తున్నాను అన్నమాట సో లైట్గా ఒక హాఫ్ కూడా కాదు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసి కొంతసేపు ఫ్రై చేయాలి ఫ్రై చేసి ఒక నిమిషం అలా ఫ్రై చేసిన వెంటనే మిర్చి వేస్తున్నాను సో మిర్చి వేసిన తర్వాత బాగా ఫ్రై చేస్తున్నాను ఆనియన్స్ మిర్చి ఇవి ఈ కొంచెం ఇది సిమిలర్ అన్నమాట మనం నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఇదే ప్రాసెస్ ఫాలో అయిపోతే మనకి ఈజీగా వచ్చేస్తుంది అండ్ టేస్టీగా కూడా వస్తుంది ఆఫ్ కోర్స్ నేను ట్రై చేసి చూశాను మీరు ఖచ్చితంగా ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి అది బాగా ఫ్రై అయిపోయి తర్వాత మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు బట్ నేను వెజ్ కర్రీస్లో మోస్ట్లీ అవాయిడ్ చేస్తున్నాను ఎందుకంటే లేనప్పుడే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదు అలా సింపుల్గా చేస్తేనే టేస్టీగా ఉంటుంది అనిపిస్తుంది నాకు సో అది ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వంకాయలు క్లీన్గా పెట్టుకుని క్లీన్గా వాష్ చేసుకుని వేసేసుకోవాలి అండ్ తర్వాత ప్రాన్ వేస్తున్నాను ఇవి ఆల్రెడీ ఆవిలు పట్టేసి ఉన్నాయండి ఒకవేళ ఆవిలు పట్టకపోతే దాంట్లో నుంచి వాటర్ వచ్చేస్తాయి సో అది పెద్ద ప్రాసెస్ అవుతుంది అండ్ ఎక్కువ నీచు స్మెల్ వస్తుంది అనిపిస్తుంది నాకు అందుకని నేను ఆవిలు పట్టే చేస్తాను ఒకవేళ లేనివి కూడా అలా ఏదైనా కర్రీస్లో బాగుంటుంది లైక్ వాటర్ అది రాదు కదా వాటిల్లో నుంచి అందుకని ఒకసారి ఇలా తిప్పేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు కళ్ళుప్పు వేసుకోవాలి ఇది కళ్ళుప్పేనండి బట్ కళ్ళుప్పులోనే పింక్ సాల్ట్ లాగా వస్తుంది కదా టాటాలో సో అది యూజ్ చేస్తున్నాను నేను అండ్ తర్వాత ఒక టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను కారం ఆల్రెడీ నేను ఆయిల్లో వేసాను కదా అందుకని ఎక్కువ వేయట్లేదు అండ్ ఇది ఏంటంటే రా కారం అనమాట ప్యాకెట్ కారం అందుకని కొంచెం స్పైసీగా ఎక్కువ ఉంది అందుకని కొంచెం తక్కువ వేస్తున్నాను కారం అది వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఎగ్స్ వేసుకోవాలి ఇందాకే వేసుకోవచ్చు బట్ అలా మిక్స్ చేస్తుంటే ఎగ్స్ కదిలిపోయే ఛాన్స్ ఉంటుంది ఆ సొన బయటకు వచ్చేస్తుంది కదా అందుకని చెప్పి విడిపోతుందని చెప్పేసి నేను ఫస్ట్ మిక్స్ చేసిన తర్వాత ఎగ్స్ వేస్తున్నాను ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి అప్పుడే వాటర్ వేసుకోకూడదు సో ఈలోపు నేను మీకు మంచి షీట్ మాస్క్స్ షేర్ చేస్తాను చూడండి ఇవి మా మార్ట్ నుంచి బ్యాంబూ బేస్డ్ షీట్ మాస్క్ అండి ఇవి ఇండియాలోనే ఫస్ట్ బ్యాంబూ బేస్డ్ షీట్ మాస్క్ ఇవి ఎన్విరాన్మెంట్కి కూడా చాలా చాలా మంచిది దీంట్లో మొత్తం 8 వేరియంట్స్ ఉన్నాయి ఉప్టన్ విటమిన్ సి కోకో రోజ్ వాటర్ రైస్ వాటర్ రెటినాల్ నియాసనమైడ్ అలాగే హిలరానిక్ యాసిడ్ ఇలా మొత్తానికి 8 వేరియంట్స్ ఉన్నాయి దీంట్లో సో ఇదేంటి అంటే
మనం హ్యాపీగా ఇలా మనం కంప్లీట్గా సెట్ కొనేసుకొని మన ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో ఇలా షీట్ మాస్క్లు అప్లై చేసుకుని హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. నేనైతే పక్కన మా హస్బెండ్కి వేస్తాను, లేకపోతే నేను ఒక్కదాన్నే మోస్ట్లీ వేసుకుంటాను, ఆయన అప్పుడప్పుడు బిజీగా ఉంటారు కాబట్టి. సో హ్యాపీగా నేను షీట్ మాస్క్ పెట్టేసుకుని ఇంక ఏ స్కిన్ కేర్ ఫాలో అవ్వనమాట, జస్ట్ షీట్ మాస్క్ పెట్టేసుకుని ఆ సీరం ఎలాగో ఉండిపోతుంది కాబట్టి నైట్ టైం అలా వదిలేస్తాను. ఇంకా నైట్ అంతా నాకు చాలా చాలా బాగా అనిపించింది, ఎస్పెషల్లీ ఈ షీట్ మాస్క్ నాకు చాలా బాగా నచ్చాయి. సో ఒక్కొక్క షీట్ మాస్క్ ఒక్కొక్క డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఒకవేళ మీకు సాఫ్ట్ ప్లమ్ స్కిన్ కావాలంటే ఇలా హిలరానిక్ బ్యాంబూ షీట్ మాస్క్ వెళ్ళచ్చు. నియాసనమైడ్ అయితే క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్కి బాగుంటుంది. సో నేను నియాసనమైడ్ బ్యాంబూ షీట్ మాస్క్ అప్లై చేసుకుని చూపిస్తాను, ఆ డిఫరెన్స్ అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. షీట్ మీట్ విత్ మీ హ్యాష్ట్యాగ్ ఇదేంటంటే నాతో నేనే షీట్ మాస్క్ వేసుకుంటున్నాను, లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా వేసుకోవచ్చు కాబట్టి మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. నేనైతే హ్యాపీగా అప్లై చేసుకుని టీవీ చూస్తూ మ్యూజిక్ వింటూ అలా ఉంటూ ఉంటానన్నమాట. సో ఇవి టోటల్గా 8 వేరియంట్స్ ఉన్నాయి. సో మీరు ట్రై చేయాలంటే ట్రై చేయండి. సో నేనైతే అప్లై చేసుకుని చూపిస్తున్నాను ఈరోజు మీకు నియాసనమైడ్ బ్యాంబూ షీట్ మాస్క్. ఇదేంటంటే క్లియర్ స్కిన్కి గ్లోయింగ్ స్కిన్కి చాలా బాగా పనిచేస్తుంది. నియాసనమైడ్ ఒక మెయిన్ క్రైటీరియా అదనమాట, మీ డార్క్ స్పాట్స్ వాటిని కూడా తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇది షీట్ మాస్క్లో ఏంటంటే కంప్లీట్గా, సో జస్ట్ దానికి ఇలా ఉంటుంది మీకు, ఇలా షీట్ మాస్క్ ఓపెన్ చేయగానే అది మీరు అప్లై చేసుకొని ఒక 10-15 మినిట్స్ ఉంచుకొని రిమూవ్ చేసేసుకోవడమే. దాంట్లో జనరల్గా సీరం అనేది ప్రతి షీట్ మాస్క్లో ఉంటుందండి, బట్ దీంట్లో 9 టైమ్స్ సీరం హైడ్రేషన్ అనేది ఎక్కువగా ఉంది. అందుకని మనకి చాలా 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 బాగా వండర్ఫుల్గా మీకు క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ మన నా స్కిన్ ఎంత డిఫరెన్స్ వచ్చింది ఏంటి అనేది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ షీట్ మాస్క్స్. అన్నీ కూడా మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు. మీరు ఒకవేళ మీకు నచ్చాయి అనుకుంటే పర్చేస్ కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు రిమూవ్ చేసి కూడా చూపిస్తున్నాను. మీకు తెలుసు కదా మామర్త్లో ఇదేంటి అంటే కెమికల్ అలాగే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేయబడింది, కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్తో తయారు చేయబడింది. అలాగే మామర్త్ గుడ్నెస్ ఇన్సైడ్ నుంచి ఉంటుంది. ఏంటి అంటే మనం ఏదైనా ఒక పర్టికులర్ ప్రోడక్ట్ మనం పర్చేస్ చేసినప్పుడు వాళ్ళు మన పేరు మీద ఒక ట్రీని ప్లాన్ చేస్తారు, అది మన ఆర్డర్కి లింక్ చేస్తారు. సో అలా లింక్ చేయడం వల్ల మీకు మెసేజ్ కూడా వస్తుంది, లైక్ మీరు ఎలాంటి ట్రీ ప్లాన్ చేశారు వాళ్ళు అనేది కూడా మీకు మెసేజ్ వస్తుంది. అలాగే ఇది ఒక టాక్సిన్ ఫ్రీ ప్రోడక్ట్ అనమాట. మామర్త్ అనేవి అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తయారు చేయబడింది. ఈ టాక్సిన్స్ అనేవి అవాయిడ్ చేయడం వల్ల మన స్కిన్కే కాదండి మన ఎన్విరాన్మెంట్కి కూడా చాలా చాలా మంచిది, బికాజ్ అవి ఎన్విరాన్మెంట్కి చాలా హార్మ్ చేస్తాయి, లైక్ ప్రొడక్షన్లో కానీ డిస్పోజల్ స్టేజెస్లో కానీ చాలా చాలా హార్మ్ చేస్తాయి. సో తప్పకుండా మీరు చూడండి, డిఫరెన్స్ అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. స్కిన్ ఎంత గ్లోయింగ్గా ఉంది, ఎంత సప్పల్డ్గా ఉంది అనేది మీకు క్లియర్గా డిఫరెన్స్ తెలుస్తుంది. సో హ్యాపీగా మీరు ట్రై చేయొచ్చు. సో నేను రిమైనింగ్ షీట్ మాస్క్ 7 షీట్ మాస్క్స్ కూడా నేను గివ్అవేలా పెడుతున్నాను. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, సో దట్ మీకు గివ్అవేలో ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో గివ్అవే పోస్ట్ చేస్తాను నేను త్వరలో. సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ ఉంటే కనుక ఆ షీట్ మాస్క్ మీరు కూడా సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. సో మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి, ఇవి అమెజాన్, నైకా, మామర్త్లో అవైలబుల్గా ఉంటాయి. మామర్త్లో కనుక మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే హెవెన్లీ 2020 కూపన్ కోడ్ యూస్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ వస్తుంది. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. ఉంపకూడదు, తాగి అల్లి అత్తో వేయకూడదమ్మా, తాగు. ఏ ఉలిగిపోతాయి అమ్మా, ఎంతసేపు తాగుతావే బాబా. సో చూసారా, చాకీ అంతే ఇంకా ఎప్పటికి తాగుతుందో కూడా దానికే తెలియదు. ఇప్పుడు అప్పట్లో దాని పాలు తాగడం కూడా స్టార్ట్ చేయదు, రోజంతా అలాగే విసిగిస్తూ ఉంటుంది. లంచ్ కూడా అంతే, డిన్నర్ కూడా అంతే, రోజు దాన్ని తాగు 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 అని పక్కన కూర్చుంటే తాగుతుంది అనమాట. సో చూసారు కదా, అక్కడ ఉప్మా రెడీ అయిపోయింది, టీ పెట్టాను అండ్ ఇప్పుడు వాటర్ వేస్తున్నాను. అది బాగా దగ్గరకు వచ్చేసిన తర్వాత, అంటే ఏది ఉండకూడదు మాయిశ్చర్ ఏది ఉండనప్పుడు వాటర్ వేస్తున్నాను నేను. సో కొంచెంసేపు మగ్గించిన తర్వాత వాటర్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుంటే అంతే. ఆ వాటర్ దగ్గరకు వచ్చేంత వరకు మీరు దాన్ని ముట్టుకొని కూడా ముట్టుకోక్కర్లేదు, హ్యాపీగా సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే వంకాయలు అంతా కూడా బాగా కుక్ అయిపోతాయి. సో చాలా చాలా యమ్మీగా వచ్చింది ఆ రోజు కర్రీ అనుకోకుండా, అంటే ఒక్కొక్కసారి బాగా టేస్టీగా వస్తుంది సేమ్ ప్రాసెస్లో చేసినా కూడా. సో ఆ రోజు చాలా బాగా వచ్చింది అండ్ చాలా టైం ఉంది నాకు కొంచెం, అంటే
ఓపిగ్గా చేశాను యాక్చువల్గా. అండ్ తర్వాత నా జ్యూస్ రెడీ అయిపోయింది. నా జిమ్కి వెళ్ళే ముందు నేను తాగే డ్రింక్ ఇదే అనమాట, బీట్రూట్ క్యారెట్ కుకుంబర్ జ్యూస్. ఒక్కొక్కసారి యాపిల్ యాడ్ చేస్తూ ఉంటాను కుకుంబర్ లేనప్పుడు, కానీ రోజు తాగుతుంటే అది వేడి చేసేస్తుంది కాబట్టి నేను అప్పుడప్పుడు స్కిప్ చేస్తున్నాను అనమాట. సో చూసారు కదా, ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఒక్కొక్కసారి మధ్య మధ్యలో చేసుకుంటూ ఉండాలి. అండ్ నాకు జిమ్ టైం అయిపోతుంది అనమాట, అందుకని అది అవుతూ ఉండగానే నేను పక్కనంతా క్లీన్ చేసుకుంటున్నాను, అట్లీస్ట్ పక్కనైనా అవుతుంది కదా అని. అది అయిన వెంటనే తర్వాత స్టవ్ క్లీన్ చేసుకున్నాను అనమాట. సో ఎందుకంటే మల్టీ టాస్కింగ్ చేయక తప్పట్లేదు, అండ్ నేను మిగిలినవి ఏమి క్లీన్ చేయట్లేదు, ఈవినింగ్ చేస్తున్నాను. సో కర్రీ చూసారా ప్రిపేర్ అయిపోయింది, అండ్ పక్కకు కూడా పెట్టేశాను నేను. ఈవినింగ్ చేస్తున్నాను అనమాట, లైక్ నేను క్లీనింగ్ ఇదంతా, అందుకనే మార్నింగ్ వ్లాగ్స్ చేస్తున్నప్పుడు మీకు క్లీనింగ్ ఎక్కువగా కనిపించట్లేదు. ఓన్లీ కిచెన్ మాత్రమే నేను మార్నింగ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే దాంట్లో డస్ట్ అది ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి పడుతూ ఉంటుంది తిన్నదంతా, అందుకని. సో నేనైతే జిమ్కి వచ్చేసాను, అంతా అన్ని క్లీన్ చేసేసుకుని అంతా చేసేసిన తర్వాత లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ ప్రిపేర్ చేసేసి జిమ్కి వచ్చాను. అండ్ ఇప్పుడు మీకు నేను ఒక డ్రెస్ చూపిస్తున్నాను కదా, ఇది మీకు అతివా బై రాధిక అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లోదండి. సో వాళ్ళు ఇది కస్టమైజ్ చేశారు, లైక్ మనకి పొంగల్ అది వస్తుంది కదా, సో ఫెస్టివల్స్కి చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి నేను మీకు షేర్ చేస్తున్నాను. సో ఇదేంటి అంటే మీకు ప్రీ బుక్ అనమాట, సో రెడీ టు షిప్ కాదు కాబట్టి మీరు ముందు బుక్ చేసుకుంటేనే వాళ్ళు మీకు 5 to 6 days అయినా పడుతుంది మీకు ఆ డ్రెస్ మేక్ అంటే కస్టమైజ్ చేసి మళ్ళీ పంపిస్తారు. సో దుపట్టా ఇలా వచ్చింది చూసారు కదా, మనకి నెక్ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉందండి, నాకైతే చాలా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. లాంగ్ ఫ్రాక్స్ వేసుకుని నిజంగా చాలా డేస్ అయిపోయింది, వేయట్లేదు అసలు నేను వేయలేక, బట్ చాలా కంఫర్టబుల్గా అనిపించింది. కొంచెం లూజ్గా స్టిచ్ చేయించుకున్నాను దట్టు ఈజీగా ఎక్కేసేలాగా. సో నెక్ దగ్గర ఎల్లో పార్ట్ అంతా భలే నచ్చింది, కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట ఈ డ్రెస్లో, చాలా ఫెస్టివ్గా కనిపిస్తుంది. సో ట్రై చేయాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో అతివా బై రాధిక డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను, సో తప్పకుండా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. సో వాట్సాప్ గ్రూప్ లింక్స్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్ లింక్స్ అన్నీ ఉంటాయి, సో మీరు కావాలనుకుంటే యాడ్ అవ్వచ్చు. ఫేస్బుక్ కూడా ఉంటుంది, సో హ్యాండ్ స్టాక్ వాళ్ళ దగ్గర యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో చూడండి ప్రైస్ అయితే 2590 అండి. సో ఇక్కడైతే నేను జిమ్కి వచ్చేసాను అండ్ జిమ్ చేసుకుంటున్నాను. ఎవరు లేనప్పుడు ఇలా కెమెరా పెడుతూ ఉంటాను అనమాట, లేకపోతే నాకు అస్సలు చాలా అంటే ఎవరైనా ఉంటే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది కదా చూపించాలి, కెమెరా పెట్టాలి అని అంటే. సో చూసారు కదా, లైక్ 1 hour పైన ఎక్సర్సైజ్ చేశాను, టోటల్గా 613 kcalని బర్న్ చేశాను. లైక్ నేను టార్గెట్ అయితే 500 పెట్టుకుంటాను, అలా తెలియకుండా 600 అయిపోతుంది. సో ఇంక నేను వెళ్ళిపోయే ముందు మళ్ళీ షూట్ చేస్తున్నాను. సో వెళ్ళిపోయి లంచ్ చేసిన తర్వాత అయితే నిజం చెప్తున్నానండి, నేను ఏది చేయలేకపోతున్నాను, అలా కూర్చునే ఉండిపోతున్నాను. లైక్ చాలా ఒక 1 hour అలా ఉండిపోతున్నాను అనమాట, అసలు నాకు నీరసం వచ్చేస్తుంది. ఇంకా ఇంట్లో పనులు ఏది అంటే వచ్చిన తర్వాత మళ్ళీ లంచ్ అన్నీ పెట్టుకోవడం, మళ్ళీ అవన్నీ సర్దుకోవడం, తర్వాత వాటర్ బాటిల్స్ పట్టుకోవడం, ఇవన్నీ నార్మల్ రోజు చేసే పనులే. తర్వాత నేను కూర్చునే అలా బాగా అర్జెంట్ అయితే ఎడిట్ చేస్తాను, లేకపోతే ఈవినింగ్ ఎడిట్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది, వాటర్ చేస్తున్నాను ప్లాంట్స్కి. సో 2 days ఒకసారి చేస్తున్నాను, ఆల్రెడీ వింటర్ వచ్చేసింది అండ్ ప్లాంట్స్ అన్నీ కూడా మోస్ట్లీ కొన్నే ఉన్నాయి నా దగ్గర, ప్లాంట్స్ వెయ్యట్లేదు. యాక్చువల్లీ చాలా రోజుల బ్యాకే చాలా ప్లాంట్స్ పోయాయి అన్నమాట, ఊరు వెళ్తూ ఉంటాం కదా అలా పోయాయి, బట్ చాలా బాధ అనిపిస్తుంది ప్లాంట్స్కి ఏమైనా అవుతూ ఉంటే. అందుకని ఇంకా మళ్ళీ పొంగల్ కూర వెళ్ళాల్సి వస్తుంది కదా అని చెప్పేసి ఇంక నేను కొత్త ఏం వెయ్యట్లేదు. లైక్ మేము వెజిటేబుల్స్ చేద్దాం అనుకున్నాము, బయట వేసాం కానీ అవి అంతా టొమాటోస్ 3 వచ్చాయి, కాకపోతే అవి పెద్దగా రావట్లేదు. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, కాన్సన్ట్రేట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అంటే ఇంకా పొంగల్ మళ్ళీ ఊరెళ్ళి వచ్చిన తర్వాత చేద్దాము, ఇప్పుడు చేసినా మళ్ళీ ఎవరో ఒకరు ప్లాంట్ వాటర్ పోయాలి, అప్పుడు చాకీ కూడా వచ్చేస్తుంది మాతో, సో ఎవరు ఉండరు ఇంట్లో కాబట్టి అందుకని వేయట్లేదు. అండ్ ఇంకా ఈవినింగ్ క్లీన్ చేసుకుంటున్నాను, అన్నీ డస్టింగ్ చేసుకుంటున్నాను. సో ఇవి చూపించి మీకు చాలా రోజులైంది, ఎందుకంటే నేను ఈవినింగ్ వ్లాగ్స్ తక్కువ చేస్తాను, ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్తో కంప్లీట్ చేసేస్తాను వ్లాగ్స్ నేను. సో ఇంకా మార్నింగ్ కుదరట్లేదు అని చెప్పేసి ఈవినింగ్ డస్టింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఈవినింగ్ 4:30 ఆ టైంకి స్టార్ట్ చేస్తాను, లైక్ 6 o'clock అలా పని అవుతుంది. అప్పుడు మళ్ళీ స్నానం చేయటం, ఇంట్లో మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవడం, అదంతా నైటే అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నేను చేయడానికి అవ్వట్లేదు. సో తర్వాత చూసారు కదా, అంతా అయ్యాక నైట్ ఎడిట్ చేస్తున్నాను. సో అంతే అండి, ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వ్లాగ్ మీరు ఎంజాయ్ చేస్తే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తాను. టాటా బై బై, సీ యూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్.